హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను చేస్తున్న 1 మంత్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో 11th డైట్ ప్లాన్ అయితే చూసేద్దాం. దాంతోపాటు ఒక హెల్దీ వెజిటబుల్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అవేంటో చూడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ఒకసారి వీడియోస్ చూడండి. అవి చూసి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో మీరు వెంటనే దాన్ని చూసేయచ్చు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది నోటిఫికేషన్స్ రావట్లేదు అని అడుగుతున్నారండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో మీరు ఆ ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే 11th డైట్ ప్లాన్ అంటూ చూసేద్దాం. యాజ్ యూజువల్ మార్నింగ్ లేవగానే 1 లీటర్ హాట్ వాటర్ విత్ లెమన్ అండ్ హనీ, అది తాగిన 1 అవర్ తర్వాత 1/2 లీటర్ గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఒక డే మొత్తం మీద 3-4 లీటర్స్ వాటర్ కంప్లీట్ చేస్తే చాలా మంచిది. మార్నింగ్ వాటర్ అంతా తీసుకున్న తర్వాత 8:00కి ఫ్యాట్ కట్టర్ డ్రింక్, దీనికైతే నేను 2 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని 2 గ్లాసెస్ వాటర్ వేస్తాను. దీనిలో బిర్యానీ ఆకు అలానే తులసి ఆకులు వేసి మరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు పుదీనా కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని 2-3 మినిట్స్ తర్వాత ఈ కషాయాన్ని లెమన్ అండ్ హనీ కాంబినేషన్లో తీసుకోవాలి. నేనైతే ఓన్లీ లెమనే వేసుకున్నానండి, హనీ వేసుకోలేదు. దీనిలో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన శరీరంలో అధికంగా పెరిగిపోయిన కొవ్వును తొలగించి, కరిగించి బయటికి ఫ్లష్ అవుట్ చేసేలా చేస్తాయి. మార్నింగ్ 8:00కి ఈ డ్రింక్ని తీసుకున్న తర్వాత 9:00కి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఈ బ్రేక్ఫాస్ట్లో నేనేం తీసుకున్నానంటే ఓవర్ నైట్ ఓట్స్ తీసుకున్నాను, దాంతోపాటు 1/2 గ్లాస్ రాగి మాల్ట్. మనం ఈ ఓట్స్ని ఉడికించి తీసుకోవడం కంటే ఇలా నానబెట్టి తీసుకోవడం వలన హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపరేషన్ నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోస్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దీని తర్వాత లంచ్ విషయానికి వస్తే, లంచ్లో నేనైతే 1 కప్ అరికెలు, దాంతోపాటు 2 కర్రీస్ విత్ కర్రీస్ ఏవైనా సరే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదివే తీసుకోవచ్చండి, కాకపోతే ఆయిల్ అనేది కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు లో ఫ్యాట్ మిల్క్తో చేసిన 1 కప్ కర్డ్ కూడా తీసుకోవాలి, లేదా చిలికిన మజ్జిగనైనా తీసుకోవచ్చు. లంచ్ 1-1:30 లోపల ఫినిష్ చేసిన తర్వాత 4:00కి 1 గ్రీన్ టీ తీసుకోవాలి. దీంతోపాటు ఎవరికైనా ఆకలి అనిపిస్తే సీజనల్ ఫ్రూట్స్ కానీ, నానబెట్టిన నట్స్ కానీ, లేదా బెల్లంతో చేసిన నువ్వులు లేదా వేరుశెనగ పప్పు ఉండ తీసుకోవచ్చు. ఇది 4:00కి కంప్లీట్ చేసిన తర్వాత నైట్ డిన్నర్లో నేనైతే ఇక్కడ 1 వెజిటబుల్ సూప్, దాంతోపాటు 1 ఆరెంజ్ తీసుకున్నాను. దీని తర్వాత నైట్ నిద్రపోయే ముందు 1 జీరా కషాయం తప్ప ఇంకేమీ తీసుకోకూడదు. ఇప్పుడైతే ఈ వెజిటబుల్ సూప్ ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 1 కుక్కర్ పెట్టుకోవాలి. ఈ కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని అవి మరుగుతున్నప్పుడు గ్రేట్ చేసిన బీట్రూట్ అలానే గ్రేట్ చేసిన క్యారెట్ 1 వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, అల్లం మరియు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వాటితో పాటు సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ సూప్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది మరుగుతున్నప్పుడు దీనిపై కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వేయించాలి. ఈ సూప్ అనేది ఓన్లీ డైట్ ప్లాన్లోనే కాదండి, మామూలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం 1 డ్రాప్ కూడా ఆయిల్ యాడ్ చేయట్లేదు, దాంతోపాటు అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే యాడ్ చేస్తున్నాం. కాబట్టి హెల్దీగా డిఫరెంట్గా ట్రై చేయాలి అనేవాళ్ళు ఎవరైనా సరే ఇలా ట్రై చేయొచ్చు. ఈ స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనిలో ఎటువంటి సాస్లు యూజ్ చేయడం లేదు, దీనిలో పులుపు ధనం తీసుకురావడం కోసం ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఆమ్చూర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని, మనకి సూప్ థిక్నెస్ రావాలి కదా, దానికోసం నేనైతే ఇక్కడ రాగి ఫ్లోర్ని యూజ్ చేస్తున్నాను, కావాలంటే కార్న్ ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 3 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్ తీసుకొని దాన్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఈ సూప్కి యాడ్ చేయడమే. ఈ సూప్ ఇలా మరుగుతున్నప్పుడు 1 స్పూన్ వెనిగర్,
దాంతోపాటు సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మనం ఈ సూప్లో బీట్రూట్ యూజ్ చేసాం కాబట్టి కలర్ ఇలా రెడ్గా వచ్చింది. ఈ కలర్ ఇలా రావడం ఇష్టం లేని వాళ్ళు బీట్రూట్ని స్కిప్ చేసి దాని ప్లేస్లో ఏవైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. నేనైతే ఈ సూప్ని ఇలా 1 కప్ తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంది. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం వలన మనకి ఫుడ్ మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఏమి ఉండదు. ఆల్రెడీ నేను చెప్పినట్లుగా డిన్నర్లో అయితే ఈ వెజిటబుల్ సూప్తో పాటు 1 ఆరెంజ్ తీసుకున్నాను. ఈ డైట్ ప్లాన్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా ఈ డైట్ ప్లాన్ తీసుకోవడంతో పాటు 1 అవర్ వర్కౌట్స్ చేయాలి. దాంతోపాటు 7 to 8 అవర్స్ డీప్ స్లీప్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ డే మరొక డైట్ ప్లాన్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ స్మార్ట్ విలేజ్ హౌస్ వైఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బీ స్ట్రాంగ్, స్టే హెల్దీ. బై బై.